హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదారోళ్ళ ముచ్చట్లు. మేక తలకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇది మనం ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నాం. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు వేసి బాగా వేయించాలి. సో ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా బాగా వేయించడం వల్ల కర్రీ గ్రేవ్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూడొచ్చండి, ఇదన్నమాట శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మేక తలకాయ. తర్వాత కారం కూడా యాడ్ చేసుకుంటున్నామండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా బాగా వేగిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ఈ తలకాయ మాంసం అంతా కూడా యాడ్ చేసేస్తున్నాం. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఈ కర్రీకి స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా పడాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఏ స్మెల్ రాకుండా బాగుంటుంది అన్నమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ ఇందులో మనకి మేక తలతో పాటు బ్రెయిన్ అనేది కూడా వస్తుంది. ఇందులో మనం అది యాడ్ చేయలేదు. బ్రెయిన్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటుంది. చాలా హెల్దీ అన్నమాట ఇది. సో ఇక్కడ మనం ఇది కాస్త ఉడకాలన్నమాట, అందుకు వాటర్ వేసాము. మళ్ళీ మనం విజిల్ కూడా పెడతాము. ఈ వాటర్ వేసుకొని మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెయిన్ ఉంది కదండి, దీన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసి కాసేపు ఉడికించుకుందాము. ఉడికిపోయిందండి, ఇక్కడ ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ పక్కకు తీసేస్తున్నాము. ఇప్పుడు మనం దీనికి విజిల్ పెట్టేయాలన్నమాట. ఇంకా బాగా ఉడకాలి. ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి విజిల్ పెట్టేసుకుందాము. ఉడకడానికి టైం పడుతుందండి. విజిల్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది కర్రీ అనేది. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, నూనె అంతా కూడా పైకి తేరుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులో మనం ఒక మసాలా పొడి యాడ్ చేయాలండి. అది కొబ్బరి, గసగసాలు, గరం మసాలా సరుకులు ఉంటాయి కదా, లవంగం, దాల్చిన చెక్క, అనాసపువ్వు, ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా వేసుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అంటే ఇలా ఉంటే చాలు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం థిక్గా ఉండాలి, ఎగిరిపోవాలి అనుకుంటే ఇంకా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసిన ఆ బ్రెయిన్ కూడా యాడ్ చేసేస్తాము. ఎందుకంటే ఉప్పు కూడా యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే అది కూడా ఇందులో మగ్గిపోతుంది. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసామండి. సో మనకి మేక తలకాయ కూర ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.